గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్లో చెప్పండి. ఓకే అండి, ఈరోజు వచ్చేసి ఎక్సలెంట్ స్వీట్ ఐటెం చేశానండి. చాలా బాగుంది అసలు, ఎక్సలెంట్గా ఉంది. యాజ్ యూజువల్ టైం వచ్చేసి 8 అవుతుంది, అత్తయ్య వాళ్ళు వచ్చేసి సీరియల్ చూస్తున్నారు. పనంతా కంప్లీట్ అయిపోయింది ఈ రోజుకైతే. ఈరోజు సాటర్డే కదండి, మీకు సండే వస్తుంది వీడియో. అలాగే ఈరోజు నేను వచ్చేసి ఒక స్వీట్ రెసిపీ చేశాను, యాక్చువల్గా స్నాక్ చేశాను ఒకటి, కానీ వీడియో అది డిలేట్ అయిపోయిందండి. ఎక్సలెంట్ పాలక్ పకోడీ చేశాను, ఎంత బాగుందో అసలు, కానీ అది డిలేట్ అయిపోయింది. అందువల్ల మీకు ఒక స్వీట్ ఐటెం చేశాను. ఇది స్వామివారికి బాగా ప్రసాదంగా పెడతారండి. ఇది స్వామివారికి చాలా ఇష్టం అని చెప్తారు, వెంకటేశ్వర స్వామికి అలాగే కృష్ణుడికి చాలా ఇష్టం అని చెప్తారు. అలాగే దీన్ని రవ్వ బురులు అనొచ్చు, రవ్వ అప్పాలు అనొచ్చు, రవ్వ స్వీట్స్, కేసరి అప్పాలు అనొచ్చు. చాలా బాగుంది, ఏ పేరుతో ఇచ్చినా టేస్ట్ అయితే ఒక్కటే, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది, చాలా సింపుల్గా అయిపోయింది. ఏంటంటే ఇందులో వెరైటీ చాలా సింపుల్గా అయిపోయింది, స్వీట్ అంటే ఓ అడావిడి లేకుండా చాలా సింపుల్గా అయిపోయిందండి. ఆ తర్వాత ఆ చూసేయండి, అంతకంటే ముందు వీఆర్కే డైట్ అంటే వీరమాచినేని రామకృష్ణ గారి డైట్ గురించి కొంచెం చెప్తా అని చెప్పాను కదా, నిమ్మండి నుంచి స్టార్ట్ చేస్తున్నా అని చెప్పాను కదా. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేకపోతే నో ప్రాబ్లం అండి, ఇబ్బంది ఏం లేదు. కానీ నేనైతే చేస్తున్నాను కదా, మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్తున్నాను. ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది చేస్తే చేయండి, లేకపోతే లేదు ఓకే, మీకు నచ్చితేనే చేయండి. నన్ను చూసిన తర్వాతే మీరు చేయండి, ఎందుకంటే నేను అంత గట్టిగా చెప్తున్నా, నేను చేస్తున్నాను కాబట్టి నేను చాలా ధైర్యంగా చేసేస్తున్నాను. మీరేంటంటే తినకుండా ఎట్లుంటారని అది అన్నందుకు కొంచెం ఆలోచించండి. ఆలోచించి నేను చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు చేయండి, ఓకేనా? ఓకే అండి. వీఆర్కే గారని, వీరమాచినేని రామకృష్ణ గారని ఒక ఆయన ఒక డైట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. ఒకటి 2 ఇయర్స్ అవుతుంది అది, మ్యాక్సిమం యూట్యూబ్లో అందరూ చూస్తూనే ఉంటారు. కాకపోతే చాలా వీడియోస్ ఉండడం వల్ల మనకు అర్థం కాదు అసలు, యూట్యూబ్లో చూస్తే ఏంటనేది అసలు ప్రాసెస్ అర్థం కాదు. నేనే ఒక 20 రోజులు అట్లా చూసి అటో ఇటో ప్రయత్నించాను, నాకు సక్సెస్ వచ్చిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది, ఇంకా నేను వీడియోలు కూడా చూడడం మానేశాను. అలాగే ఫస్ట్ మనం చూస్తుంటే ఏంటంటే దాంట్లో కూడా చూడు, నేను చెప్పడం కాదండి, దాంట్లో కూడా చూడొచ్చు, కానీ మనకు అర్థం కాదు సరిగ్గా. అందుకనేసి నేను మీకు కొంచెం చెప్తున్నాను, నాకు నేను చేసింది ఎలాగో మీకు చెప్తున్నాను. ఓకే అండి, మీకు కావాలనుకుంటే ఒకసారి యూట్యూబ్లో అది కూడా చూడొచ్చు వీడియో. ఓకే అండి. తను ఫస్ట్ వీరమాచినేని గారు కూడా తన మీద ప్రయోగించిన తర్వాతే పబ్లిక్కి చెప్పారండి, తను మన మీద అయితే ఏమి రుద్దే లేదు. ఫస్ట్ తను చేసిన తర్వాతే వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు చేసిన తర్వాతే మనకు చెప్పడం జరిగిందండి. అది వచ్చేసి 2 ఇయర్స్ అవుతుంది, చాలామంది మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఇది. అది వచ్చేసి ఏంటంటే అండి, దాంట్లో 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి లిక్విడ్ డైట్ ఉంటుంది, ఒకటి 2 మీల్ ఉంటుంది, 1 మీల్ ఉంటుంది, 3 మీల్ కూడా ఉంటుందండి. మనం ఏది కావాలంటే అది ఎంచుకోవచ్చు. ఓన్లీ బరువు తగ్గే వాళ్ళు అయితే ఒక 70-80 కేజీ 60 కేజీలు ఉండాల్సిన వాళ్ళు 80-90 కేజీలు అట్లున్నారంటే 1 మీల్తో 2 మీల్తో చేసేయచ్చు, నో ప్రాబ్లం. లిక్విడ్ డైట్ చేయాలని ఏం లేదు. లిక్విడ్ డైట్లో ఏంటంటే చాలా ఫాస్ట్గా తగ్గేస్తారు, మనకు అవసరం లేదు, మనం హెల్దీగా తగ్గుదాం. లిక్విడ్ డైట్ ఒక 2 రోజులు చేద్దాం, అలాగే 2 మీల్ ఒక 2 రోజులు చేద్దాం, అట్లా నేను చేశానండి. ఒకసారి లిక్విడ్ డైట్ కాకుండా, అలాగే 2 మీల్ 3 మీల్ కాకుండా నేను షిఫ్ట్ ప్రకారం చేశాను. మీరు కూడా ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా చేయండి. ఫస్ట్ అయితే లిక్విడ్ డైట్ ఏంటంటే ఫస్ట్ ఏది ఎంచుకున్నాం మనం, 2 మీల్ కానీ 1 మీల్ కానీ లిక్విడ్ కానీ, అందులో ఏది ఎంచుకున్నా మనకి 3 పిల్లర్స్ మాత్రం పక్కా ఉంటాయండి. అవేంటంటే 4 లీటర్స్ వాటర్ పక్కా తాగాలి, అది మాత్రం కన్ఫామ్. మనం ఇందులో ఏ కొంచెం మిస్ చేసినా ప్రోగ్రామ్ అనేది ఆగిపోతుంది, ఇది మాత్రం కన్ఫామ్. 4 లీటర్స్ వాటర్ తాగాలి, అలాగే 3 నిమ్మకాయలు చిన్న సైజు. మనం ఎక్కువైనా తాగొచ్చు, నో ప్రాబ్లం, 5 లీటర్స్ వాటర్ తాగొచ్చు, మినిమం చెప్తున్నాను నేను. 4 లీటర్స్ వాటర్ తాగాలి, అలాగే నిమ్మకాయలు ఒక 3. ఆ తర్వాత దీంట్లో వచ్చే స్పెషల్ ఏంటంటే 70 గ్రామ్స్ అంటే 70 గ్రాములు ఆయిల్ని తీసుకోవాలి మనం, డైరెక్ట్గా కానీ లేకపోతే లిక్విడ్స్లో కానీ నో ప్రాబ్లం, ఎట్లయినా తీసుకోవచ్చు. కానీ మనం ఫ్యాట్ని తీసుకొని తీరాలి, ఫ్యాట్ని ఫ్యాట్తోనే కరిగించవచ్చు అనేది సార్ గారిది దాంట్లో ఉంది. చాలా వింతగా ఉంటుంది వినడానికైతే, కానీ నేను చేశాను కాబట్టి నాకు తెలుసు అనమాట. 70 గ్రామ్స్ తీసుకోవాలి. లిక్విడ్ డైట్ అయితే మల్టీవిటమిన్ టాబ్లెట్లు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకోవాలండి. లేకపోతే 1 మీల్ 2 మీల్ చేస్తే మాత్రం ఒకటి తీసుకుంటే సరిపోతుంది. లిక్విడ్ డైట్ అంటే లిక్విడ్స్, ఓన్లీ లిక్విడ్సే అండి. అంటే మనం లిక్విడ్స్ అంటే ఓన్లీ వాటర్, లెమన్ జ్యూస్ కాదు, చికెన్ సూప్ తాగొచ్చు, మటన్ సూప్ తాగొచ్చు, పాలకూర, అన్నీ మ్యాక్సిమం మనకి ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అన్నీ మనం సూప్ చేసుకుని తాగొచ్చు. ఇంకా నీరసం ఎక్కడి నుంచి వస్తుందండి మనకి చెప్పండి. ఇక్కడ ఫ్యాట్ ఇస్తున్నాం, నిమ్మకాయలు తీసుకుంటున్నాం, మనకు కావాల్సినవి
కూరగాయల రూపాయలు మన ఎనర్జీ ఎనర్జీ పోతుంది, ఇంకా మనకి ఎక్కడ నీరసం అనేది ఉండదు ఇందులో. కానీ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చు, కాకపోతే దుంప జాతికి అంటే ఆలుగడ్డ, బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి మాత్రం తీసుకోకూడదండి. 2 మిల్ 3 మిల్ వచ్చేసి ఏంటంటే క్యారెట్ ఒక్కటి తీసుకోవచ్చు, టమాటా 2 తీసుకోవచ్చు అంతే, ఇంకా మిగతావన్నీ ఏ అంటే అవి తీసుకోవచ్చు, ఆలుగడ్డ మాత్రం అస్సలు తీసుకోకూడదు. ఈ ప్రోగ్రామ్ 1 మిల్ కానీ 2 మిల్ కానీ లిక్విడ్ కానీ ఏదైనా చేసినప్పుడు మనం స్వీట్ స్మెల్ కాదు కదా, కనీసం టచ్ చేసిన 4తో మన ప్రోగ్రామ్ అనేది ఆగిపోతుంది. ఇది మాత్రం కన్ఫర్మ్, మనం చాలా జాగ్రత్తగా నిగ్రహంగా ఉండాలి. ఓకే, ఫస్ట్ అయితే లిక్విడ్, నేనైతే లిక్విడ్ ఒక 5 డేస్ చేస్తున్నాను, తర్వాత మన ఓపిక 3 డేస్ చేయొచ్చు. అసలు లిక్విడ్స్తో మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన వెయిట్ మరీ ఓవర్గా లేదు కాబట్టి మనం 2 మిల్తో స్టార్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ నేనేంటంటే చేసే చేస్తున్నాను కదా, నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం అలవాటు కాబట్టి నేను లిక్విడ్తోనే స్టార్ట్ చేస్తాను. ఒక 3 డేస్ లిక్విడ్ చేసి తర్వాత 2 మిల్ ఒక 5 డేస్, 3 మిల్ ఒక 5 డేస్ అలా చేస్తాను. నా నీరసాన్ని బట్టి నేను ఏం చేస్తున్నాను అనేది మీకు కూడా చూపించుకుంటూనే చేస్తానండి. మీకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు అసలు అర్థం కాదు, నేను చేస్తూ చూపిస్తాను మీకు అట్లా అర్థమైంది ఈజీ నాకు తెలిసి. 3 మీల్ 2 మీల్ 1 మీల్ అంటే ఏం లేదండి, చికెన్ ఫ్రై మటన్ ఫ్రై అనేది నేను ఒక్క రైస్ తప్ప మిగతా మొత్తం తినేయచ్చు, నో ప్రాబ్లం. మంచిగా కాకపోతే మనం ఫ్రీడమ్ ఆయిల్, ఏ ఆయిల్ ఇలాంటి ఏది యూజ్ చేయొద్దండి. ఆయిల్ తీసుకోవాలని చెప్పాను కదా, ఫ్యాట్ 70 గ్రామ్స్. ఇది మాత్రం ఈ 4 పిల్లర్స్ మాత్రం ఏ 3 మీల్ కానీ 2 మీల్ కానీ లిక్విడ్లో కానీ ఇవి మాత్రం కామన్ అండి. 3 నిమ్మకాయలు, 4 లీటర్స్ వాటరు, అలాగే 70 గ్రామ్స్ ఫ్యాట్ అని చెప్పాను కదా. ఫ్యాట్ అంటే ఏంటంటే కొబ్బరి నూనె తీసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు, అలాగే నెయ్యి తీసుకోవచ్చు, వెన్నపూస తీసుకోవచ్చు, పెరుగు మీద మేగడ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవన్నీ మనకి అసలు తినని వాళ్ళం తినొచ్చు. మనకి పెరుగు మీద మేగడ ఇష్టంగా తింటామా, మనం పాదం మీద తినకూడదండి, పెరుగు మీద మేగడే, వెన్నపూస, అలాగే నెయ్యి, అలాగే కొబ్బరి నూనె ఇష్టం లేని వాళ్ళు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఒక్కసారి తీసుకోకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెంగా తీసుకోవాలండి. ఓకే, నేనైతే స్టార్ట్ ఇది కొంచెం ప్రాసెస్ ఇలా ఉంటుందని చెప్తున్నానండి. నేనైతే ఎలా స్టార్ట్ చేస్తానో మీకు అర్థమంటే నేను చూపిస్తాను వీడియోలో, మీకు నచ్చితేనే చేయండి, లేకపోతే లేదు. ఓకే అండి, ముందైతే ఈలోపు స్వీట్ చేశాను కదా, అది చాలా సింపుల్గా ఉంది, చూసేసి వచ్చేయండి. చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ఆ స్వీట్ అనేది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి తెలుసు కదా, కింద రెడ్ కలర్లో ఆప్షన్ వచ్చిందా, దాన్ని కొడితే ఒక గంట వచ్చిందా, ఆ గంట కొడితే సౌండ్ ఏం రాదు, కానీ నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫోన్ వరకు వస్తుంది. ఓకే అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలిపి ఇంట్రెస్టింగ్ న్యూస్ అండే ఒక దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము, అదేంటో కూడా మీతో షేర్ చేస్తాను. బ్లాగ్ ఎదురు చూస్తూ ఉండండి. ఓకే అండి, అంతవరకు బాయ్ బాయ్. ఓకే అండి, ఇవే రవ్వ అప్పాలు అంటారు, నేను ఏ భాషలో అయినా పిలుచుకోవచ్చు, కానీ స్వీట్ ఐటెం చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. ఇది ప్రసాదంగా బాగా యూజ్ చేస్తారండి మన తెలుగు వాళ్ళు. ఇది చాలా ఈజీగా కూడా అయిపోయింది మనకి, చాలా టేస్టీగా కూడా ఉంది, లోపలంతా సాఫ్ట్గా పైన మొత్తం క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ, చూపిస్తాను మీకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు వచ్చేసి బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ ఉంటుంది కదా, అది తీసుకోవాలండి. 1 కప్ తీసుకొని 1/2 కప్ షుగర్ తీసుకుందాం, అలాగే సరిపడా వాటర్ తీసుకుందామండి. మనం ముందైతే మన షుగర్ సరిపడా తీసుకోవచ్చట, నేనైతే కొంచెం తక్కువ తీసుకున్నాను, స్వీట్ ఎక్కువగా తినాలనేది కాబట్టి. 1 కప్ బొంబాయి రవ్వకి 2 కప్పులు వాటర్ తీసుకుంటే సరిపోతుందండి, నేను 1 కప్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను కాబట్టి 1.5 కప్ వాటర్ తీసుకున్నానండి. తీసుకొని ముందైతే వాటిని మరగబెట్టుకోవాలి. ఓకే అండి, వాటర్ మరుగుతున్నాయి కదా, మన షుగర్ సిరప్ అంతా మరిగితే సరిపోతుందండి, పాకం లాగా రావాల్సిన అవసరం ఏముండదు మనకి, జస్ట్ అలా మరిగితే సరిపోయింది, మరిగిపోయింది కదా. ఇప్పుడు స్లోగా మనం అది వేసుకుంటూ నెమ్మదిగా ఉండలేమి కట్టకుండా మంచిగా కలుపుకోవాలండి. మనకి ఇది లిక్విడ్గా రాకూడదు, మనకి అప్పాలు చేసుకుంటే ఎట్లా వస్తుందో అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ అప్పాలు అనేవి స్వీట్ అప్పాలు, అలా పర్ఫెక్ట్గా వస్తే సరిపోతుంది. ఇలా మనం 2-3 నిమిషాల పాటు రవ్వ ఉడికేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి. అలా అలా దగ్గరికి వస్తే మనకి పర్ఫెక్ట్గా అవుతున్నట్లు లెక్క.
ఓకే అండి, ఇప్పుడు మనం కొంచెం ఇలాచి పౌడర్ కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం. కొంచెం యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. మొత్తం చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో అలా అవ్వాలి మనకి, పర్ఫెక్ట్గా ఉంటుంది అప్పుడే. ఇలా అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇలా అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక్కటే అండి మనకి ప్రాసెస్. తర్వాత మామూలుగా ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది. అలా రవ్వ అంతా మనకి పచ్చివాసన పోతుంది, అలాగే ఉడుకుతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారి పెట్టుకుందామండి. అలాగే ఆయిల్ కూడా పెట్టేసుకుంటే మనకి అప్పాలు చేసుకునేలోపు ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది. మనం అప్పాలు చేసుకోవచ్చు, సింపుల్గా ఎలా చేసుకోవచ్చు చెప్తున్నాను. మనకి ఉండ కూడా మ్యాక్సిమం చల్లారిందండి, ఇలా చల్లారితే సరిపోతుంది. అప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని మనం రెండు చేతులకి రాసుకొని రౌండ్గా చేసుకున్న తర్వాత అప్పాల్లాగా చేసుకోవాలి. అలా అలా చూడండి, అంచులు సైడ్కి పగులుతున్నట్టు వస్తే జస్ట్ నొక్కుంటూ మనం రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఏంటంటే ఉత్తి రవ్వతో చేసి పాకంలో కూడా వేస్తారు, అట్లా కూడా బాగుంటుంది. ఇలా అయితే మనకి తగ్గట్టు స్వీట్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మిగతావన్నీ కూడా ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇంత మనకి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది కదా, హీట్ ఎక్కే ఉంటుంది. ఓకే అండి, హీట్ ఎక్కింది ఆయిల్. ఇప్పుడు మనం స్లోగా అందులో ఒక్కొక్కటి వేసేసుకుందాం. అంతే, సింపుల్ అండి, చాలా సింపుల్, చాలా బాగుంది అసలు. యాక్చువల్గా మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎప్పుడు నార్మల్గా చేసుకునే స్వీట్లు కాకుండా ఇలా ట్రై చేస్తే మనకి వెరైటీగా ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో, అసలు కొంచెం పొంగుతాయండి లైట్గా, చాలా బాగుంటాయి. ఇలా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగుతున్నాయి కదా. ఓకే అండి, మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. చూసారా ఎంత బాగా పొంగాయో, మనకి లైట్గా పొంగి పైనంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది. మనం మిగతాయి కూడా ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ అనేది కొంచెం హీట్గా ఉంటుంది కాబట్టి నేను కొన్నే వేసాను, తర్వాత మీరు చాలా వేసుకోవచ్చు ఎందుకంటే మనకి మాడిపోకుండా ఉంటుందని అలా ఫస్ట్ కొన్ని వేసాను. ఇప్పుడు మనం ఇది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల కూడా మంచిగా కుక్ అవుతుందండి. చూసారా ఎలా పొంగాయో, అలా పొంగుతుంది, చాలా బాగుంది అసలు స్వీటు. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇవి కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేసే వరకు ఇలా చేసుకుంటే మనకి సరిపోతుంది. రెడీ, మనకి రెడీ అయిపోయాయి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో, ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేసి ఈసారి దేవుడికి మీ ఇంట్లో ఇలా చేసి పెట్టండి, దేవుడు కూడా ఇష్టంగా తింటాడు. ఓకే అండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే అండి, చూసారు కదా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా బాగుంటాయండి. మనకి సాయిబాబా కూడా ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటాడని అంటూ ఉంటారు. తప్పకుండా అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్.